నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల. ఆడవాళ్ళ పైన జరిగే అకృత్యాలను ఆపాలనుందా, ఆడవాళ్ళ పైన జరిగేటువంటి నేరాల గురించి మీకు తెలుసుకోవాలనుందా అయితే చెప్తున్నాను, వినండి. ఐపీసీ సెక్షన్ 354 అనేది చాలా ముఖ్యమైనటువంటి ఐపీసీ సెక్షన్. భారతీయ శిక్షా సంస్థలో ఈ ఐపీసీ సెక్షన్ 354కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ ఐపీసీ సెక్షన్ 354 ఏం తెలియజేస్తుందంటే, ఒక స్త్రీ పైన దౌర్జన్యం చేయడం, ఒక స్త్రీని ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలి, కించపరచాలి అని చెప్పేసి పొగరుతో, అహంకారంతో ఈ నేరానికి పాల్పడితే, అంటే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఎవరైనా సరే ఒక స్త్రీ పైన దౌర్జన్యం లేకపోతే బలప్రయోగం చేస్తే వాళ్ళకి కోర్టు విధించేటువంటి జైలు శిక్ష ఏంటంటే, మినిమం 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది. అలాగే ఐపీసీ సెక్షన్ 354A, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఐపీసీ సెక్షన్ 354A ప్రకారం లైంగిక వేధింపులు అనే అంశాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ లైంగిక వేధింపులు చాలా రకాలు ఉంటాయి, ఇది చాలా మందికి తెలియదు. అయితే ఈ ఐపీసీ సెక్షన్ 354A లో మొదటి 3, మొత్తం 4 ఉంటాయి. మొదటి 3 అవేంటంటే, 1, ఒక స్త్రీ యొక్క వ్యక్తిగత లేకపోతే ప్రైవేట్ ప్లేసెస్ ని, అంటే తన యొక్క ఈ బాడీ పార్ట్స్ ను తాకడం. 2, ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీని తనతో సెక్స్ చేయమని చెప్పేసి ఫోర్స్ చేయడం. 3, ఏంటంటే నీలి చిత్రాలు అంటే బ్లూ ఫిల్మ్స్ ఒక అమ్మాయికి బలవంతంగా చూపెట్టడం. ఈ 3 నేరాలకు పాల్పడితే ఇది కఠినమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. అలాగే వాళ్ళకి కోర్టు వారు కఠిన కారాగార శిక్ష, 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. 4, ఏంటంటే చాలా మంది చాలా ఈజీ అనుకుంటారు, చిన్నదే కదా అనుకుంటారు. అదేంటంటే లైంగిక పరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అంటే బూతు మాటలు మాట్లాడడం, తద్వారా ఆ స్త్రీని బాధ పెట్టడం లేకపోతే మానసికంగా హింసించడం. సో ఎవరైనా సరే లైంగిక పరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే సెక్షన్ 354A ఈ 4th నేరం, లైంగిక నేరాలు చేస్తే, లైంగిక పరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది కోర్టు ద్వారా. ఆ తర్వాత ఐపీసీ సెక్షన్ 354B. ఈ బి ఏంటంటే, 354B ప్రకారం ఎవరైనా సరే బలం ఉంది కదా అని చెప్పేసి, బలగం ఉంది కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి, మాకెవరు అడ్డు లేరు కదా అని చెప్పేసి ఎవరైనా సరే ఒక స్త్రీ పైన దౌర్జన్యంతో క్రిమినల్ ఫోర్స్తో ఒక స్త్రీని కనుక వివస్త్రణ చేస్తే, లేకపోతే ఆమెని బట్టలు విప్పుకునేటట్టు బలవంతం పెట్టేసి క్రిమినల్ లేకపోతే బ్లాక్మెయిల్ చేసేసి ఏదో ఒక రకంగా భయభ్రాంతులు గురి చేసి ఆమెగా బట్టలు విప్పుకున్నట్టు చేసినా కూడా ఆ నేరం మనకు నిరూపణ అయిపోతే వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఇప్పుడు సెక్షన్ 354C గురించి తెలుసుకుందాం. అదేంటంటే, సెక్షన్ 354C ప్రకారం ఎవరైనా సరే ఒక స్త్రీ యొక్క వ్యక్తిగత బాడీ పార్ట్స్, జననాంగం కావచ్చు లేకపోతే ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ ని ఎవరైనా సరే సాధారణ పరిస్థితుల్లో ఆమె అనుమతి లేకుండా ఆమె ఫోటో తీసినా, చూసినా, ఆమెకి ఇబ్బంది కలిగేటట్టు చేసినా, అలాగే ఫొటోస్ వీడియోస్ కనుక తీసి ఎవరైనా షేర్ చేసినా అది కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది కోర్టు ద్వారా. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మొట్టమొదటగా అయితే ప్రథమ పర్యాయంగా వాళ్ళకి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఇదే నేరం తిరిగి చేస్తే మాత్రం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఆ తర్వాత సెక్షన్ 354D, ఇది ద మోస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చి కూడా ఈ సెక్షన్ 354D పైన ఉంటాయి. అదేంటంటే, ఒక అమ్మాయి నాకు ఇష్టం లేదు అని వాదించినప్పటికీ కూడా ఎవరైనా సరే ఒక అమ్మాయిని ఎవరైనా పదే పదే తన వెనకాల పడే తనతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పి కానీ, ప్రేమించమని చెప్పి కానీ, ఒక రిలేషన్షిప్ పెట్టుకోమని చెప్పి కానీ ఒక అమ్మాయి వెనక పడితే, అది కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, ఉద్యోగి కావచ్చు, వ్యాపారస్తుడు కావచ్చు, ఎవరైనా సరే ఒక స్త్రీని వెంబడిస్తే, స్టేకింగ్, అది ఇంటర్నెట్ సోషల్ మీడియా అంటే అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎనీ మెసెంజర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలా అంతర్జాలం అంటారు దాన్ని. సో ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా ఎవరైనా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బలవంతంగా ఫ్రెండ్షిప్ చేయమని చెప్పేసి పదే పదే వెంట పడ్డా, ఆమెను వేధించినా కూడా కోర్టు వారు వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారు. అది 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. తిరిగి ఇదే నేరం చేస్తా మాత్రం ఇంకా కఠిన శిక్షతో పాటు జరిమానా.